హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బైన్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కెనాల్ సిస్టమ్ ఇన్ ది స్పాంజెస్ ఇది డిగ్రీ బీఎస్సీ జువాలజీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ టెన్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఈ క్వశ్చన్ని డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తే మనకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చే ఛాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసేసి మ్యాక్సిమం మార్క్స్ పొందడానికి ట్రై చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో కెనాల్ సిస్టమ్ ఇన్ ది స్పాంజెస్ దీని గురించి చెప్పాలి అంటే ఈ స్పాంజెస్ అనే ఆర్గానిజమ్స్ దే బిలాంగ్స్ టు ది ఎ ఫైలం కాల్డ్ యాజ్ అ పొరిపెర ఫైలంకి సంబంధించిన ఆర్గనిజమ్స్ ఏంటంటే స్పాంజెస్ మరి పొరిపెర అనేది ఫైలం మనకు తెలుసు ఆల్రెడీ కి ఎనిమల్ కింగ్డమ్ అనేది డిఫరెంట్ ఫైలమ్స్గా డివైడ్ చేశారు ఎనిమల్ కింగ్డమ్ని డిఫరెంట్ ఫైలమ్స్గా డివైడ్ చేస్తే దానిలో ఫస్ట్ ది ప్రోటోజోమన్స్ తర్వాత పొరిఫెరెన్స్ నెడేరియన్స్ టీనోఫోర్సు ప్లాటీహెల్మెంట్ తీసు నిమాటిస్ హెల్మెంతీస్ అల్లిడ ఆర్తపడా మొరస్క ఎకైనోడమేటా డమేటా ఎమీ కార్డేటా కార్డేటాగా మనం డివైడ్ చేస్తాం ఇందులో మనం ఈ రోజు క్లాసు ఏ ఫైలం అంటే పొరిఫెరాకు సంబంధించింది అయితే పొరిఫెరా లోపల కెనాల్ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అసలు కెనాల్ సిస్టమ్ అనేది ఏంటి అసలు దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ కెనాల్ సిస్టమ్ అనేది మన బాడీ లోపల వ్యాస్కులర్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ స్పాంజెస్ లోపల కెనాల్ సిస్టమ్ అనేది ఉంటుంది మన వాస్కులర్ సిస్టంలో బ్లడ్ ఫ్లో అవుతే ఈ స్పాంజెస్లో కెనాల్స్ లోపల వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది వాటర్ ఫ్లో ఈ వాటర్ ఫ్లో జరుగుతున్నప్పుడు దీనివల్ల ఈ స్పాంజెస్ ఏం యూస్ చేసుకుంటాయంటే ఈ కెనాల్ సిస్టమ్ యూజ్ చేసుకుని దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసేసి ఫుడ్ అక్విజేషన్ ఫుడ్ అక్విజేషన్ లోపల కెనాల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఫైనల్గా చెప్తాను సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆక్సిజన్ యూటిలైజేషన్ అంటే రెస్పిరేషన్ అనేసి అర్థం ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్క్రీషన్ లోపల ఇన్వాల్వ్ అవుతున్నాయి ఎక్విజేషన్ ఆక్సిజన్ యూటిలైజేషన్ ఎక్స్క్రీషన్ అనే మూడు ఇంపార్టెంట్ రోల్స్ని కెనాల్ సిస్టమ్ అనేది స్పాంజస్లో చూపిస్తుంది అయితే ఈ కెనాల్ సిస్టమ్ స్పాంజస్లో ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే త్రీ టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్స్ ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్కాన్ సెకండ్ వన్ వచ్చేసేసి ల్యూకాన్ సైకాన్ థర్డ్ వన్ వచ్చేసి ల్యూకాన్ ఈ ఆస్కాన్ సైకాన్ ల్యూకాన్ అనేది కెనాన్ సిస్టంలో టైప్స్ అంటే ఎంటైర్ పొరిఫెరెన్స్లో మెనీ టైప్స్ ఆఫ్ స్పాంజెస్ ఉంటాయి ఆ స్పాంజెస్లో కొన్ని ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటాయి కొన్ని సైకాన్ని కొన్ని ల్యూకాన్ని యూటిలైజ్ చేసుకుంటాయి ఏవి యూటిలైజ్ చేసుకున్న ఫైనల్ ఫంక్షన్ మాత్రం ఫుడ్ అక్విజేషన్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఆస్కాన్ని చూయించే ఆస్కాన్ని చూయించే ఎనిమల్స్ అంటే పొరిపెరెన్స్ స్పాంజెస్ ఏంటి అంటే చూడండి సోలినియా ల్యూకో సోనియా తర్వాత ను చూయించేది ఏంటి అంటే స్కైపా తర్వాత ల్యూకాన్ని చూయించేది స్పాంజిల్లా ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి ఆస్కాను సైకాను ల్యూకాను ల్యూకోసెలినియా స్కైపా స్పాంజిల్లా ఈ ఎగ్జాంపుల్స్ ఇవి టైప్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ ఆస్కాన్ టైపు కెనాల్ సిస్టమ్ను చూపించే స్పాంజెస్ని ఆస్కాన్ టైప్ ఆఫ్ స్పాంజెస్ అంటారు తర్వాత సైకాన్ టైప్ ఆఫ్ స్పాంజెస్ ల్యూకాన్ టైప్ ఆఫ్ స్పాంజెస్గా పిలుస్తారు అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఆస్కాన్ టైప్ ఆఫ్ ల్యూకోసోలీనియా లోపల కెనాల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది సైకాన్ కెనాల్ సిస్టమ్ స్కైపాలో ఏ విధంగా ఉంటుంది ల్యూకాన్ కెనాల్ సిస్టమ్ స్పాంజిల్లాలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ వచ్చేసేసి ఆస్కాన్ ఆస్కాన్ టైము టైప్ని ల్యూకోసోలీనియా ల్యూకోసోలీనియాలో చూస్తున్నాం దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా డయాక్రమెటికల్ రిప్రజెంటేషన్ చాలా అవసరం వన్స్ మన డయాగ్రామ్ కనుక అర్థం చేసుకుంటే దీని నుండి స్క్రిప్ట్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది దీని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూడండి డయాగ్రామ్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈజీగా వితిన్ టైంలో డయాగ్రామ్స్ అనేవి వేయాల్సి ఉంటాయి కాబట్టి కొంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇది ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ కెనాల్ సిస్టంలో ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కెనాల్స్ ఉంటాయి కెనాల్స్ ఎక్కడ ఉంటాయంటే చూడండి ఈ విధంగా కెనాల్స్ అనేవి కనబడతాయి సింపుల్ డయాగ్రామ్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది ఎక్కువ గీయకుండా ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ గీస్తాను ఇది ఇప్పుడు చూడండి ఇది ఒక ఆర్గనిజం ఈ ఆర్గానిజం అనేది సముద్రంలో ఉంటాయి ఎక్కువగా స్పాంజెస్ మ్యాక్సిమం కూడా మెరైన్ ఆర్గానిజం కొన్ని మాత్రమే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి ఈ వాటర్లో ఉన్నాయంటే ఇది దీని యొక్క సర్ఫేస్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎనిమల్ ఈ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎనిమల్ మొత్తం ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది మరి అవుట్ సైడ్ ఆఫ్ ది వాటర్ని ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క కెనాల్స్ ద్వారా వన్ టూ త్రీ వన్ టూ త్రీ కెనాల్స్ ద్వారా లోపలికి తీసుకుంటుంది లోపలికి తీసుకునేసేసి ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటికి పోతుంది అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కడ నుంచి ఎంటర్ చేసి ఎక్క నుంచి అవుట్ సైడ్ పోతుంది అనేది ఒక ఫ్లో చార్టర్ విధంగా రాయాల్సి ఉంటుంది అది ఇంపార్టెంట్ అయితే అది చెప్పే కన్నా ముందు ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ లోపల ఏమేమి భాగాలు ఉన్నాయి ఒకసారి చూడండి ఇది అవుట్ సైడ్ ఉండే స్ట్రక్చర్ అవుట్ సైడ్ ఉండే లేయర్ ఏపీ డర్మిస్ లేదు అంటే దీన్ని ఏమంటారంటే పినాకో డర్మ్ అంటారు పినాకో ఇంకా ఇన్సైడ్ ఉండే ఈ డర్మ్ని ఎండో డర్మ్ లేదంటే ఇన్సైడ్ డర్మ్ని ఏమంటారు అంటే చూడండి కోయినో డర్మ్ అయితే ఇక్కడ ఔట్ సైడ్ సర్ఫేస్ పినాకో డర్మ్ ఔట్ సైడ్ సర్ఫేస్ లోపల చిన్న చిన్న ఈ యొక్క కెనాల్స్ ఉన్నాయి కెనాల్ ఓపెనింగ్స్ ఏమంటారు అంటే ఆస్టియా అంటారు ఆస్ట్రియా తర్వాత ఈ యొక్క ఎంటీ స్పేస్ మనకి ఇదంతా ఎంటీ స్పేస్ కనబడుతుంది ఎంటీ స్పేస్ని ఏమంటారంటే ఈ స్పాంజోస్లో ఉన్న ఎంటీ స్పేస్ని ఏమంటున్నామంటే స్పాంజో సీలండ్ స్పాంజో సీల్ మనకు తెలుసు హ్యూమన్ బీయింగ్స్లో సీలో అంటే ఏంటి అంటే ఎంటీ స్పేస్ అనేసి అదేవిధంగా స్పాంజ్లో ఉన్న ఎంటీ స్పేస్ కాబట్టి స్పాంజో సీల్ అనేసి చెప్తున్నాం ఓకే ఇది ఇంపార్టెంట్ ఇంకా ఈ అవుట్ సైడ్ భాగంలో ఉన్న ఈ స్ట్రక్చర్ని ఏమంటారు అంటే ఆస్కులం అంటారు సో ఇదండి ఇది దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అవుట్ సైడ్ లేయర్ ఇన్సైడ్ లేయర్ రెండుగా గీస్తున్నాను నేను ఈ యొక్క అవుట్ సైడ్ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ అవుట్ సైడ్ లేయర్ని ఈ విధంగా గీస్తున్నాను మనకి ఈజీ అండర్స్టాండ్ కోసం అనేసి ఇది అవుట్ సైడ్ లేయరు మరి ఇన్సైడ్ లేయర్ ఒకసారి చూస్తే ఇది రెడ్గా ఉన్న ఇన్సైడ్ లేయర్ ఇది రెడ్ కలర్తో వేస్తున్నాను ఇక్కడ ఈ రెడ్గా ఉన్న ఇన్సైడ్ లేయర్ లోపల ఏంటంటే కొన్ని ప్లాజల్ లేటెడ్ సెల్స్ అనేటివి ఉంటాయి ఇవి ఫ్లాజెల్ రిలేటెడ్ సెల్స్ అంటే నార్మల్గా ఫ్లాజల్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గీస్తాం ఒక ప్లైక్ విప్ లైక్ ప్రొజెక్షన్స్ ఇవి ప్రోటోజోన్స్లో కూడా చూస్తాం ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్స్ ఈ విధంగా ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ ఫ్లాజెల్లా కలిగిన సెల్స్ ఈ యొక్క కొయినో డర్మ్లో ఉంది కాబట్టి వీటిని ఏమంటున్నారు అంటే కొయినో సైడ్స్ అన్నారు కొయినోసైడ్స్ లేదు అంటే కొల్లార్ సెల్స్ అనేసి చెప్తాం కొయినోసైడ్స్ లేదంటే కొల్లార్ సెల్స్ ఆస్టియా లేదంటే పోర్ ఇది దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు వాటర్ అనేది అవుట్ సైడ్ నుండి ఎలా లోపలికి వెళ్ళేసి ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్తుంది అనేది చూడాలి అదే దానికన్నా ముందు మనం ఏం చూసామంటే కొయినోడర్మ్ ఉంది పినాకోడర్మ్ ఉంది తర్వాత ఈ మధ్యలో ఏముంది అంటే ఎంటీ స్పేస్ ఇక్కడ కనబడుతుంది ఈ ఎంటీ స్పేస్ అంతా కూడా మీసంఖైమా అనే టిష్యూతో ఫామ్ ఉంటుంది మీసంఖైమా అనే టిష్యూతో అదేవిధంగా ఈ ఎంటీ స్పేస్ లోపల కొన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ పేర్స్ పేర్ ఏమంటామంటే ఫ్యాగోజోమ్స్ అంటారు సారీ అమీబోసైట్స్ ఇప్పుడు ఇప్పుడు చూడండి వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా వెళ్తుంది అంటే ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది ఇక్కడ నుంచి ఈ పోర్ ద్వారా ఇలా లోపలికి వచ్చింది ఇక్కడ నుంచి లేదంటే ఇటు నుంచి మనం ఎట్ సైడ్ నుండి అన్న కూడా గేసుకోవచ్చు వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది లోపలికి వచ్చిన వాటర్ అనేది ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుండి సిక్స్ టైప్స్ సిక్స్ సైడ్స్ నుండి వచ్చిన వాటర్ అనేది ఫైనల్గా ఏమవుతుంది అంటే ఈ విధంగా బయటకు వెళ్ళిపోతుంది సో వెరీ సింపుల్ ఈ యొక్క డయాగ్రామ్ తెలిస్తే డయాగ్రామ్లో ఉండే పార్ట్స్ తెలిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ పోతుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లో ఆఫ్ వాటర్నే కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి ఈ డయాగ్రామ్ వేసేసి ఫ్లో ఆఫ్ వాటర్ రాస్తే సరిపోతుంది ఇంకా దీని ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ పినాకో డర్మ్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది అమీబో సైడ్స్ అనేవి మిడిల్లో ఉంటాయి కోయినో డర్మ్ ఇన్సైడ్ ఉంటుంది ఆస్ట్రియా యొక్క ఫంక్షన్ స్పాంజసీలు ఏంటి ఇక్కడ ఉంటుంది కొయినో సైడ్స్ ఎలా ఉంటాయి మీసం కాయమే ఎక్కడ ఉంటుంది ఇవన్నీ జస్ట్ జస్ట్ వన్ వన్ పాయింట్ రాసుకుంటూ పోయినా కూడా మనకు సిక్స్ ఆర్ సెవెన్ పాయింట్స్ వస్తాయి తర్వాత వాటర్ ఫ్లో అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది ఇక్కడ చెప్పిన నేను ఆల్రెడీ ఆస్టియా లేదు అంటే పోర్ అంటాం ఓకే స్పాంజు పోర్ లేదంటే ఆస్టియా అంటాము ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న వాటర్ని ఏమంటారంటే అంటే ఇంగ్రెసింగ్ వాటర్ అంటారు ఇంక్రేసింగ్ వాటర్ అవుట్ సైడ్ ఉన్న ఇంక్రేసింగ్ వాటర్ అనేది దేని ద్వారా లోపలికి వెళ్తుంది అంటే ఆస్ట్రియా ద్వారా లోపలికి వెళ్తుంది ఆస్ట్రియా ద్వారా లోపలికి వెళ్తుంది ఆస్ట్రియా ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడిక అది వైండ్అప్ అవుతుంది అంటే చూడండి ఇదేంటంటే స్పాంజోసిల్ స్పాంజోసిల్లోకి వచ్చింది స్పాంజోసిల్లోకి వచ్చిన వాటర్ అనేది ఈ యొక్క ఆస్కులం అనే ఎండు పాటలో నుండి ఆస్కులం ఆస్కులంలో నుండి అవుట్ సైడ్ వెళ్తుంది ఆస్కులంలో నుండి అవుట్ సైడ్ వెళ్తుంది ఈ విధంగా ఇంగ్రెసింగ్ వాటర్ ఆస్ట్రియా ద్వారా స్పాంజోసిల్ లోకి వచ్చి ఆస్కులం ద్వారా అవుట్ సైడ్కి వెళ్తుంది ఇలా అవుట్ సైడ్కి వెళ్తున్న వాటర్ని ఏమంటారంటే ఎక్స్గ్రెసింగ్ వాటర్ అంటారు ఎక్స్గ్రెసింగ్ వాటర్ ఇది ఫ్లో ఆఫ్ వాటర్ సింపుల్ వాటర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్పాంజోషల్లోకి వస్తుంది ఆస్క్లో ద్వారా బయట పోతుంది సింపుల్ బయట నుంచి వచ్చే వాటర్ని ఇంగ్రేసింగ్ వాటర్ అవుట్ సైడ్ వెళ్ళే వాటర్ని ఎక్స్ గ్రేసింగ్ వాటర్ అనేసి అంటారు ఇది కంప్లీట్గా ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ది ల్యూకోసెలీనియా అనేసి చెప్పొచ్చు సింపుల్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోయి ఈ ఇది డయాగ్రామ్ దీనికి సంబంధించిన ఒక టెన్ పాయింట్స్ రాసి ఈ ఫ్లో చార్ట్ వేస్తే మనకు రావాల్సిన కంప్లీట్ మార్క్స్ అనేవి వస్తాయి సో నెక్స్ట్ ఏంటంటే ఆస్కాన్ తర్వాత సైకాన్ ఉంది సైకాన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం